స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని ప్రక్రియ కూడా పూర్తయిందని కూడా చెప్పుకొచ్చి ఈ రోజు ఉదయం 8 గంటలకు కూడా ఈ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం 144 సెక్షన్ విధించడం జరిగింది. పోలీసులు మాత్రం ఏదైతే వాళ్ళకి సంబంధించిన కార్డు ఐడి కార్డులు ఉన్న వాళ్ళని కానీ అధికారులను మాత్రం అలో చేస్తున్న పరిస్థితి, చుట్టూ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అన్ని బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే 8 సెంటర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కరీంనగర్ సంబంధించి కరీంనగర్, అదేవిధంగా హుజురాబాద్, జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల కోరుట్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా పెద్దపల్లి మంతని, అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ ఈ సెంటర్లను మాత్రం పూర్తిగా పోలింగ్ కేంద్రాలుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 10 మంది కూడా పోటీలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. దాదాపు టీఆర్ఎస్ కి సంబంధించి 2 అభ్యర్థులను కూడా ఏదైతే ప్రకటించడం జరిగింది. ఇటు అదేవిధంగా స్వాతంత్ర అభ్యర్థులను చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా కూడా అంటే నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఇంకొక ఇద్దరు, ఒక అతను ఎంపీటీసీల రాష్ట్ర కన్వీనరు, అదేవిధంగా ఒక అతను శ్రీనివాస్ అని చెప్పేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కూడా నిలబడడం జరిగింది. వీరందరికి కూడా ఒకే దానిపైన కూడా 10 మంది అభ్యర్థులను కూడా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇందులో 1324 ఓట్లు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ 2 ఎమ్మెల్సీలకు సంబంధించి దాదాపు ఇందులో 994 టీఆర్ఎస్ కు సంబంధించిన వారు ఉండడంతో మాత్రం ఈ ఎన్నికలు అనేటివి కూడా వన్ సైడ్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా దాదాపు ఏదైతే ఇక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో 366 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్లయితే 201, పెద్దపల్లిలో చూసుకున్నట్లయితే 208 ఓట్లు ఉన్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 1324 ఓట్లలో కూడా అత్యధిక సంఖ్యలో కూడా మహిళలే ఉండడం మాత్రం ఇది ఒక గమనార్హంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు టీఆర్ఎస్ కి సంబంధించిన చాలా మంది కూడా క్యాంపులకు వెళ్ళడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు అందరు బెంగళూరు, అదేవిధంగా ఇటు గోవా వెళ్ళి దాదాపు నిన్న హైదరాబాద్ నుంచి కూడా కరీంనగర్కు రావడం జరిగిందని కూడా మనకు సమాచారం అందుతుంది. ఇంకొద్ది సేపట్లో, ఇంకో 1-2 గంటల్లో కూడా దాదాపు పోలింగ్ అనేది 12-1 వరకే పూర్తిగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి మాత్రం అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ కూడా 8 గంటల నుంచి 4 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో మాత్రం అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఉండడంతో అక్కడ రిబర్లు పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా అలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 144 సెక్షన్ మాత్రం విధించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు అన్ని బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కరీంనగర్కు సంబంధించి కలెక్టర్ కర్ణన్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అదేవిధంగా ఇక్కడ లోపల కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేయడంతో మాత్రం అందరూ కూడా ఓటర్లు మెల్లిమెల్లిగా వచ్చి ఇప్పటికే ఓటింగ్ కూడా ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రెబల్ గా పోటీ చేసిన సర్దార్ మేయర్ రవీందర్ సింగ్ కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. అయితే ఎల్ రమణ, అదేవిధంగా భాన్ ప్రసాద్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కార్యకర్తలు రావద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా లోపలికి ఏదైతే సెంటర్లోకి సెల్ ఫోన్లు నాట్ అలౌడ్ అని కూడా కరాఖండిగా కూడా అధికారులు చెప్పడంతో మాత్రం సెల్ ఫోన్లు ఉన్నవారిని లోపలికైతే అనుమతించలేరని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా లోపల ఏదైతే కరోనాకు సంబంధించి ప్రికాషన్స్ మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు, ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళు ఏదైతే లోపల ఒక పెన్ ఉంటుంది ఆ పెన్నుతో ఓటు వేయాలని చెప్పేసి చెక్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్క ఓటర్ కు ఒక గ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ఆ గ్లౌజ్ తీసుకొని ఆ పెన్ తో ఓటు వేయాలి, దాని తర్వాత గ్లౌజ్. థ్యాంక్ యూ సత్యనారాయణ.